స్ట్రాంగ్ కెన్ ఫేస్ యు. ఏ తుఫాను కూడా నిన్ను ఎదుర్కొని గాలికి నిన్ను కొట్టిపోని పోచాలదు. యు విల్ బి టెర్రర్ టు ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. చీకటి రాజ్యానికి నువ్వు భయాన్ని కలిగించే సింహం వలన ఉంటావు. యు విల్ బి ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుని యొక్క మహిమగానే ఉండబోతున్నావు. హల్లెలూయా. ఫర్ దట్ రీజన్ హి కేమ్. ఆ కారణం చేతనే యేసు ఈ లోకంలోనికి వచ్చాడండి. హి గ్లోరిఫైడ్ యు, హి మాగ్నిఫైడ్ యు ఆల్రెడీ. ఆయన ఇప్పటికే నీకు మహిమనిచ్చినాడు, నిన్ను ఘనపరిచినాడు, నిన్ను నీతిగా చేసినాడు ఆయన. ఆల్ దట్ యు గాట్ టు డు ఇస్ బై ఫెయిత్ యు గాట్ టు బిలీవ్. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే నీ క్రియల వల్ల కాదు కదా, విశ్వాసం. విశ్వాసంతో నువ్వు నమ్మాలని తిని వెళ్ళ నీతిమంతంగా తీర్చబడ్డావని. ఆమేన్. ఆమేన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు ఇన్ డీటెయిల్ బట్ లెట్స్ గో టు రోమన్స్ 1:16-17. రోమీల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో నుంచి 16-17 వచనాలు ఉన్నటువంటి మాటలు కూడా మనం చూద్దాం. I want you to read Romans. Romans is interesting chapter. రోమీల్ రాసినటువంటి పత్రిక చాలా విలువైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ప్రతి ఒక్కరు రోమా పత్రిక చదవాలని కోరుతున్నాను. 16 and 17. 16-17 వచనాలు ఉన్నటువంటి మాటలు ఏంటంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా, రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా I am not ashamed of the gospel. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని గానండి. So many people told me, what are you doing? చాలా మంది అన్నారు కదా, ఏంటండి మీరు ఏం చేస్తున్నారండి అన్నట్టు అడిగారు నన్ను. ఏంటి అండి, కొంతమంది నన్ను ఏమనుకుంటారంటే, can I go in telugu? మధ్యలో కొంతమంది అనుకుంటారన్నమాట, పెద్ద కుమారుడు బాగా చదివాడు కాబట్టి డాక్టర్ చేశాను, ఇంకో కుమారుడు ఇంజనీర్ చేశాడు కాబట్టి దీంట్లో వేసాను, మూడో కుమారుడు దేనికి పనికిరాదు లేక పాస్టర్ చేసేసా అంటాడు ఆయన. అంటే పాస్టర్కి విలువ లేదు ఇక్కడ. చూసి దైవ సేవకుడు చేయాలి అంటే ఎవరికైనా విలువ ఉందా? డూ యూ నో ద పవర్ ఆఫ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్? అండి, ఒక దైవజనుడిగా ఉండడం అంటే ఎంత విలువైనటువంటిదో తెలుసా విషయం మీకు? Nowadays there is no value for man of God. దైవజనుడు అంటే ఈ రోజుల్లో విలువ లేకుండా అయిపోయింది. But when a man of God comes, కానీ ఒక దైవజనుడు వచ్చినప్పుడు, When he comes, he brings the power of God. ఆయన ఒక దైవజనుడు వస్తే సువార్త యొక్క శక్తిని, దేవుని యొక్క శక్తిగా తీసుకుని వస్తున్నాడు. See, that's the gospel. When a man of God comes, he will not come just like that. He comes with the gospel. ఎవడ ఒక దైవజనుడు గనుక వస్తే ఉట్టినే రాడండి, సువార్తను తీసుకుని వస్తున్నాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. I have come here this evening. ఈ సాయంకాల సమయంలో నేను కూడా ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, to preach the gospel. So vaartane meeku prakatinchadaniki. Good news. So vaartane idi that you are the righteousness of God. Nenu radistana suvarthane telsa, ikkada gurchoni vintunna meerandaru kuda devuni neethi ayunnaru ani nenu radistunna. No matter where you are, the moment you are born again, you are the righteousness of God. Nu ekkadunnatundi vyakti ayinappudukarandi sare, నీవు ఎప్పుడైతే తిరిగి జన్మించిన అనుభవంతో యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తావో అదే క్షణం నువ్వు దేవుని నీతిగా అయిపోయావు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వర్డ్స్ 16 వచనం అయిన తర్వాత 17 వచనం ఏంటంటే, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. The righteousness of God is revealed from faith to faith. దేవుని యొక్క నీతి అనేటువంటిది విశ్వాసం నుండి ఇంకా అధికమైనటువంటి విశ్వాసం కలగడానికి అందులో బయలుపరచబడుతుంది. When you live by faith, the righteousness of God is revealed. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో జీవిస్తుంటావో నా ప్రియమైనటువంటి స్నేహితులారా, అప్పుడు నీతి, దేవుని యొక్క నీతి అక్కడ బయలుపరచబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, లెట్ ద వీక్ సే, బైబిల్ గ్రంథంలో ఏమనుంటుందండి, బలహీనుడు ఏమని చెప్పాలి? నేను బలవంతుణ్ణి అని చెప్పాలి. అవునా? అవునా కదా, బైబిల్ ఉంది కదండి, బలహీనుడు నేను బలవంతుడను అని చెప్పాలని ఉంది. అదే విశ్వాసం కదా. అదే విశ్వాసం. వాడు బలహీనుడే, కానీ విశ్వాసంతో ఏమంటాడంటే బలవంతుడను అని చెప్తాడు. లేనివి ఉన్నట్టుగా పిలవడమే విశ్వాసం. ఫెయిత్, ఐ మీన్ God that calls things that be not as though they were. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైనటువంటి దేవుడు మన యొక్క దేవుడు. Amen. Amen. That's called faith. అది విశ్వాసం అంటేను. God is saying, let the weak say, I am strong. కాబట్టి బలహీనుడైనటువంటి వాడిని దేవుడు అంటే, ఒరే బాబు నువ్వు బలహీనుడు అని చెప్పొద్దు, నేను బలవంతుణ్ణి అని చెప్పంటున్నాడు. Let the poor say, అలాగనే పేదవాడిని వాడేమని చెప్పాలండి, చెప్పండి గట్టిగా, నేను ధనవంతుణ్ణి అని చెప్పాలి పేదవాడు. Why? Because Jesus became poor so that you might be made rich. Hallelujah. దాని కూడా జవాబు చెప్పారు యేసుక్రీస్తు గురించి ఏమను రాయబడింది అంటే, మీరు ఐశ్వర్యవంతులగునట్లుగా
యేసుక్రీస్తు వారు మీ నిమిత్తమైన దరిద్రుడై ఈ లోకంలోనికి వచ్చాడు. దట్ స్క్రిప్చరల్, అది వాక్యానుసారమైన మాట అండి ఇది. లెట్ ద సిక్ సే, అలాగనే రోగి అయిన వాడు ఏమని చెప్పాలి? నేను ఆరోగ్యంగా ఉన్నవాడిని అని చెప్పాలి. అది బికాజ్ బై ద స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ వి ఆర్, బైబిల్ దానికి వాగ్దానం ఏమంటుందంటే ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయాల చేత మనము స్వస్థత పొందితిమి అని బైబిల్ చెప్తూ ఉంది. ఆమేన్ చెప్పండి. అవునా కదా? వాట్ మస్ట్ సిన్నర్ సే? సరే, ద మూమెంట్ ఓకే, ద మూమెంట్ యు గెట్, ఇట్స్ నాట్ దట్ యు అవాయిడ్ సిక్, అంటే మన రోగాన్ని తప్పించుకున్నామని కాదు. రోగం ఉన్నప్పుడు మనం చెప్పాల్సిన మాట ఏంటంటే మనం రోగ్యం కాదు, బలంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం అని చెప్తూ ఉన్నాం విశ్వాసం. బట్ ద మూమెంట్ యు ఫాల్, కానీ ఎప్పుడైనా నువ్వు పడిపోయావు అనుకోండి, అప్పుడు ఏం చెప్తామండి? పడ్డాం అనుకోండి ఏం చెప్తాము? నేను దేవుని యొక్క నీతి అనాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. సింపుల్ గానండి, ఐ యామ్ టెల్లింగ్ యు, ఐ విల్ టెల్ యు వాట్, నేను పడ్డాను పడ్డానని కాదు చెప్పుకోవాల్సింది అక్కడ. నేను దేవుని నీతి అని చెప్తే వాడు పడ్డగానే వాడు లేచి కూర్చుంటాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. I will explain to you. వివరిస్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు I will ask you to one question now, you answer me that question. నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, మీరు దానికి నాకు జవాబు చెప్పాలి ఈసారి. 1 John 1:9, యోహాను రాసిన మొదటి పత్రిక 9:9 మాట. పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ గాస్పెల్. చాలా మంది ఏంటో లడలడ చదివేసి గలిబిలి అయిపోతూ ఉంటారు ఇలాంటి సువార్త. రాంగ్ టీచింగ్ హస్ బీన్ టాట్ ఇంటు ది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పటికే అనేకమైనటువంటి తప్పుడు బోధలన్నీ కూడా క్రీస్తు సంఘం అనేటువంటి యొక్క శరీరంలో వచ్చేసినాయి అండి. బాగాను. All right, 1 John 1:9, జాగ్రత్తగా వినండి సార్. యోహాను రాసిన మొదటి పత్రిక 9:9, మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులనుగా చేయును. ఆమేన్. సో పాపం చేసినప్పుడు మనం ఏం చేస్తాము? ఒప్పుకోవాలండి, రైట్? అదే కదా చెప్పేది ఇది. ఈ వచనంలో మన అలాగే ఉందండి, మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల. యా ఓకే, చెప్పండి, జవాబు ఇవ్వండి. Okay, let's go to Hebrews. హెబ్రీయుల రాసిన పత్రికలోనికి వెళ్దాం. Hebrews 10. హెబ్రీయుల రాసిన పత్రిక 10:26 అన్నమాట. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఎక్కను ఉండదు. అదేంటండి? పాపం చేస్తే, పాపం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు మన సమస్త దుర్నీతి నుంచి ఆయన మన కడిగి పవిత్రులుగా చేస్తాడు అన్నది. ఇదేంటండి ఇది? అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలి ఎక్కనో ఉండదు. సి, కన్ఫ్యూజన్ ఉందా లేదా? అర్థం కావట్లేదు. టెల్ మీ, డిడ్ యూ రీడ్ ఎనీ బుద్ధిపూర్వ పాపం చేసేది బుద్ధిపూర్వకం కదా. సిన్ ఈజ్ అ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. పాపం అనేటువంటిది బుద్ధిపూర్వకంగా ఎలా చేసినా పాపం పాపమే కదా దేవుని దగ్గర, అంతే కదండి? ఎస్, అవునా కదా చెప్పండి. ఎస్ అంటే అవునా కదా చెప్పారు. సో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ సిన్ ఇస్ ఎ సిన్. దేవుని దృష్టిలో పాపం చిన్నదే కానీ పెద్దదే కానీ బుద్ధిపూర్వకంగా బుద్ధి లేకుండా చేసినా పాపం పాపమే. బట్ దిస్ స్క్రిప్చర్ ఈజ్ రాంగ్లీ ఇంటర్ప్రిటెడ్. కానీ ఈ వచనం మనకు చెప్పబడేటప్పుడు మనకు వేరే గల తప్పుడుగా అభిప్రాయంగా చెప్పబడినటువంటి జాగ్రత్త విందా. ఐ విల్ రీడ్ ఇట్ క్లియర్లీ. ఇప్పుడు జాగ్రత్తగా చదువుతాను, వినండి మీరు. ఫర్ ఇఫ్ వి సిన్ విల్ఫుల్లీ ఆఫ్టర్ దట్ వి హావ్ రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్. ఇక్కడ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత మన ఇష్టపూర్వకంగా మనం పాపము చేసిన ఎడల. వాట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్? ఏంటి ఈ సత్యమును గూర్చిన జ్ఞానం? ఏంటండి సత్యమును గురించిన జ్ఞానం? ద నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ ఈస్ దట్ అవర్ సిన్స్ హావ్ బీన్ పేడ్ ఫర్. సత్యమును గురించిన జ్ఞానం ఏంటంటే మన పాపాలకి వెల చెల్లించబడిపోయింది ఫర్ ఎవర్. ఏమండి ఆనాడే యేసు ప్రభు చేసింది, సదాకాలానికి అన్నట్టుగా మన పాపాలకు చెల్లించేసాడు. వన్స్ అండ్ ఫర్ ఎవర్, వన్స్ అండ్ ఫర్ ఆల్ హి హస్ పర్ఫెక్టెడ్ us బై వన్ సాక్రిఫైస్. ఒకే ఒక బలియాగము ద్వారా మనల్ని అందరినీ కూడా ఆయన పరిపూర్ణులుగా పవిత్రులుగా చేసినాడు ఆయన. యు హావ్ బీన్ పర్ఫెక్టెడ్ వన్స్ అండ్ ఫర్ ఎవర్ హి సెడ్ యు ఆర్, హి కాల్స్ యు as పర్ఫెక్ట్. ఆయన ఒకే ఒక పర్యాయము ఆయన పొందినటువంటి బలియాగాన్ని బట్టి
పరిపూర్ణంగా పరిపూర్ణలు చేసేసాడు మిమ్మల్ని. టుడే యు ఆర్ పర్ఫెక్ట్ బికాజ్ ఆఫ్ జీసస్ సాక్రిఫైస్. ఈ రోజుని మీరు కూడా పరిపూర్ణులై ఉన్నారని ఎందుకు చెప్తున్నానంటే యేసు ఆయన సిలువలో చేసిన బలియాగం బట్టి. నాట్ బికాజ్ ఆఫ్ యు. నిన్ను బట్టి నీ క్రియలు బట్టి కాదు. ఇట్స్ బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి. హల్లెలూయా. హల్లెలూయా. యు హావ్ బీన్ మేడ్ రైచియస్ నాట్ బికాజ్ ఆఫ్ యువర్ వర్క్స్ బికాజ్ ఆఫ్ హిస్ వర్క్. నీ యొక్క క్రియలు బట్టి నువ్వు నీతిగా చేయబడలేదు కానీ ఆయన చేసిన కార్యాన్ని బట్టి నువ్వు నీతిగా మార్చబడి ఉన్నావు. ఇట్స్ నో లాంగర్ అవర్ వర్క్ వి. ఏమండి మన యొక్క క్రియలను బట్టి కాదండి. మనం కాదు మన క్రియలు కాదు కానీ ఆయన చేసిన బలి సిలువ యాగం. ఆమేన్. హల్లెలూయా. యు సీ ఇట్ ఇస్ వెరీ హార్డ్ టు టేక్ ఇట్. ఇది తీసుకోవడం అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది కదా మీకు. దెన్ యు సే బ్రదర్ కెన్ వి సిన్ దెన్. మరి అలాగైతే పాపం చేయొచ్చంటారండి. ఇది ఏంటండి ఒకేసారి మరి పరిపూర్ణం చేసేసాడు కదా ఇక పాపం చేయొచ్చు. నో కాదండి. సో విల్ దట్ గివ్ us license to sin? ఏమండి ఇక పరిపూర్ణంగా ఒకసారే బలైపోయాడు కనుక మరి పాపం చేయడానికి ఇది ఏమైనా లైసెన్స్ లాగా దొరికినట్టేనా మనకి? సో నౌ యు ఆర్ సిన్నింగ్ వితౌట్ లైసెన్స్ దెన్. అంటే ఇప్పటిదాకా మీరు లైసెన్స్ లేకుండా పాపం చేసినట్టు అవుతుంది మళ్ళీ. బికాజ్ యు నో ద మోర్ యు ఆర్ సిన్ కాన్షియస్. అండి పాపం పాపం అని ఆ మనసుతోటి ఉన్నంత వరకు యు విల్ సిన్. పాపంలోనే జీవిస్తూ ఉంటాడు, పాపమే చేస్తూ ఉంటాడు. ద మోర్ యు థింక్ అబౌట్ రైచియస్. కానీ నువ్వు సత్య జ్ఞానం అనగా ఆయన చేసిన బలియాగాన్ని బట్టి నువ్వు నీతి అయ్యావని నీతి 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 అని ఆలోచిస్తుంటే యూ విల్ బికమ్ రైచియస్. నీవు నీతిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం కలగ. హల్లెలూయా. హల్లెలూయా. సేమ్ యు విల్ ఒక టార్గెట్ పిల్లోడు పుట్టా అనుకోండి. పిల్లోడికి మన పిల్లోడికి ఓకే డాక్టర్ చేయాలి అంటాం. నువ్వు డాక్టర్ చేయాలి డాక్టర్ చేయాలి డాక్టర్ చేయాలి అంటే ఒక డాక్టర్ ఇమేజ్ వచ్చేస్తుంది పిల్లోడికి కదా. చదువుతాడు ఏంటి ఏమవ్వాలని డాక్టర్ చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అట్లానే మన దేవుడు ఏమన్నాడు మనల్ని? నీతి. దేవుని నీతిమంతులు అన్నాడు. ఎవడన్నాడండి నీతిమంతులు అని మనల్ని? ఎవడు? మనం అన్నామా? నాన్న కాదు. ఆయన వాక్యం అంటుంది ఆయన మన గురించి పాపముగా మారి మనము దేవుని నీతి యోగినట్లుగా చేశాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. హి బికేమ్ సిన్ సో దట్ వి విల్ బి మేడ్ రైచియస్. మనము దేవుని నీతిగా మనం మార్చబడినట్లుగా మనం చేయబడినట్లుగా యేసు పాప మెరుగని యేసు మన కోసము ఆయన పాపం అయ్యాడు ఆల్రెడీ. ఎప్పుడు అది మార్చింది? ఎవరండి? దేవుడు అండి. మనల్ని నీతిగా మార్చింది పాపంగా యేసయ్యం చేసింది ఈ దేవుడే. మనల్ని నీతిమంతులుగా చేసింది దేవుడే. హల్లెలూయా. 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 సే ఇట్ ఇస్ నో లాంగర్ అవర్ వర్క్స్. ఇక మన క్రియలంటే ఇక్కడ ఏమీ లేదండి. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్తాను వినండి. ద బ్లడ్ గేవ్ us ది పొజిషన్ ఆఫ్ రైచియస్నెస్. రక్తం అనేటువంటిది ఆ యొక్క రక్తమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడేటువంటి స్థానం ఇవ్వబడింది మనకి. డు యు నో ది పాసోవర్? ఏమండి పస్కా అనేటువంటి ఒక విషయం మీకు తెలుసు కదా. పాసోవర్ పస్కా బలి పశువు లేక పస్కా బలి పండుగ. వెన్ ద బ్లడ్ వాజ్ అప్లైడ్ ఆన్ ద డోర్ పోస్ట్. ఆ యొక్క ఐగుప్తులో నుంచి ఇస్రాయల్ అయినటువంటి వాళ్ళు బయటకు రావాల్సిన సమయంలో ఈ పస్కా బలి పశువును వధించి ఆ రక్తాన్ని నిలువు కమ్ములకి అడ్డు కమ్మికి పుయ్యమని చెప్పాడు దేవుడు. ద డెత్ ఏంజిల్ వెన్ ఇట్ సా ద బ్లడ్ మరణ దూత సంహారకుడు అక్కడికి వచ్చేసరికి ఆ రక్తాన్ని చూసేసరికి హి డిడ్ నాట్ సీ హూ ఆర్ దేర్ ఇన్సైడ్. లోపల పాపులు ఉన్నారా పరిశుద్ధులు ఉన్నారా పెద్దవాళ్ళు ఉన్నారా చిన్నవాళ్ళు ఉన్నారా చూడలేదండి వాడు. హూ ఆర్ దేర్ ఇన్సైడ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరండి? మర్మరర్స్. వాళ్ళందరూ సనుక్కొని రకాల అన్బిలీవర్స్ అవిశ్వాసులు. But the angel saw the blood. కాని ఆక మరణ దూత లోపల సందేహకులు ఉన్నారు ఎవరున్నారు కాదు కానీ రక్తాన్ని చూచాడండి బయట. What God today sees is the blood of Jesus. ఈ రోజు కూడా స్నేహితులారా జాగ్రత్తగా గమనించండి. దేవుడు తండ్రి అనే దేవుడు యేసు రక్తాన్ని నీ మీద చూస్తాడే కాని నీ గురించి నీ వారి గురించి విషయాన్ని కాదు. You the blood of Jesus is applied on you. ఆ యేసు రక్తాన్ని తండ్రి అనే దేవుడు నీ మీద పూసేశాడు ఆయన. You are righteousness of God by the blood of Jesus. యేసు రక్తమును బట్టి నీవు దేవుని నీతి అయి ఉన్నావు. గర్వపడకు కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. Hallelujah! Only then you will have confidence to enter into the holiest of holies. అలాంటి రక్తం నీ మీద ఉన్నప్పుడు నీవు అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళే ధైర్యాన్ని కలుగుతుంది. లేకపోతే రోజు ఏం చేస్తావు? దేవుడు ఏమన్నా జడ్జ్మెంట్ మేబీ గాడ్ ఇస్ జడ్జ్మెంటల్ గాడ్. యు నో ఏమో దేవుడు ఏమన్నా తీర్పు తీరుస్తాడేమో అనే భయం అలా ప్రతి ఒక్కడికి. యు నో ఇఫ్ యు డోంట్ నో ద నాలెడ్జ్ ది ఎనిమీ ఆల్వేస్ కమ్స్ అండ్ కండెమ్స్ యు. సత్యమును గురించిన జ్ఞానం లేకపోతేనండి సాతాన్ గాడు నిరంతరం వచ్చి నేరం మోపుతూనే ఉంటాడు. ఆ పాతయన్ని తీసుకొచ్చి జ్ఞాపకం చేసి నువ్వు పాపే నువ్వు పాపే పాపే. లైక్ జోబ్. యోబు వలే హి
See, he was all, every day he was confessing for their children. ప్రతి రోజు కూడా వాళ్ళ పిల్లలు కూడా పాపం చేశారేమో పాపం చేశారేమో అని అంటున్నాడు. In doubt. అనుమానంతో అడుగుతాడు అనేవాడు ఆయన. పాపం చేస్తుంటారేమో అది ఆయన ఆలోచన. మనం కూడా దేవా ఈ రోజు పొద్దున్న సాయంత్రం ఏదో పాపం చేస్తుంటే నన్ను క్షమించు దేవా, పాపం చేస్తుంటామేమో కదా, అదే ఆలోచన అండి. పాపం చేసేసానేమో రాత్రి ప్రార్థన చేస్తాను దేవా నేనేమన్నా పాపం చేస్తుంటే నన్ను క్షమించు దేవా. దేవుడు అంటాడు తుడిచిపడేసిన మా పాపాలు, పాపాలు లేవు మన జీవితంలో, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పాపాలు లేవు చెప్పండి, యు నో కన్ఫెస్ ఇట్, మనం ఒప్పుకోవాలి. ద బైబిల్ సేస్ అవేక్ అంటు రైచియస్నెస్ అండ్ సిన్ నాట్. మనం నీతి కొరకనట్టుగా నువ్వు లేచి ఇక పాపము చేయకుండా ఉండాలంటున్నాడు ఆయన. ఇన్ 2 కొరింథియన్స్ హి సేస్ అవేక్ అంటు రైచియస్నెస్, నువ్వు నీతి కొరకు నువ్వు లేవాలంటున్నాడు కొరింథీయులు రాసిన 2వ పత్రికలో. యు నో వాట్ ఐ డు ఎవ్రీ డే మార్నింగ్, నేను ప్రతి రోజు ఉదయాన్నే లేచినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, ఐ రైజ్ ఇన్ ద మార్నింగ్ సే thank god I am righteousness by the blood of Jesus. Nenu odiyane lechina vente nenu emantunnante yesu raktamuna batti nenu devuni neethi ayinanu ganaka deva neeku vandanalu ani cheptu lestanu nenu. In the night or ratri thank you lord podukoneda emantunnante prabhu neeku vandanalu aina I am the righteousness of god by the blood of Jesus. Yesu raktamuna batti nenu devuni neethi ayunnanu ganaka deva neeku vandanalu ani cheppi haiga podukunta. I'm all the time righteousness conscious. Evani nenu eppudu kuda neethi ane danine chustu untanu, adhe manasunu pettukuntu untanu nenu. Because god called me righteous. Endu chethranante devudu pilichadandi నన్ను నీతి అని, నేను దేవుని నీతి అని చెప్పాడండి ఆయన. దేవుడే దేవుడు నన్ను నీతి మంతుడు అంటే నేనెవడండి, నేను పాపిని అంటాను. అంతే కదండి, మీరెవరండి మీరు పాపి అంటానికి? ఎస్ గనక చెప్పాలి దేవుని మహిమపరచండి. అంటే యేసు ప్రభు చేసిన శిలువ యాగం పనికిరాదా ఏమండి, అంటే పాపానికి అంత బలం ఉంది, నీతిని ఆయన నీతిని పారదోలే అంత శక్తి ఉందా పాపానికి? హల్లెలూయా నో మెన్ no way. ఏ మాత్రం కూడా పాపానికి అధికారం లేదండి. అలాగే దేవుడు నిన్ను నీతి మంత్రుడని చెప్పిన తర్వాత మరొక మాట వద్దు నీ నోట ఉంటా. ఒక మాట నిజంగా చెప్తాను చూడండి, రోజు పాపాలు ఒప్పుకుంటున్నా పాపాలు చేస్తూనే ఉన్నారు కదా, జరుగుతూనే ఉందా లేదా? అవదని చెప్పొద్దు, అది ట్రై చేసినారు అది కాలే అది కాదు, దేవుడు చెప్పింది మనం చేద్దాం. ఏమే ఒప్పుకుందాం దేవుడు చెప్పినట్టు. దేవుడు చెప్పి దేవా నువ్వు నన్ను నీతి అంటున్నావు, నేను నీతి మంత్రుడి అందాం ఈ రోజు. హల్లెలూయా, జయించు శక్తి ఇదే. ఆమేన్. దిస్ ఇస్ ద ఓవర్కమింగ్ పవర్. ఇది మనకు జయాన్ని ఇచ్చేటువంటి శక్తి, మనం ఒప్పుకునే ఆ మాట. ఆల్రైట్, హౌ డిడ్ జీసస్ ఓవర్కేమ్ డెవిల్? యేసుక్రీస్తు వారు ఎలాగో నా అపవాదిని జయించాడండి. కొట్లాడినాడా? ఏమన్నాడమ్మా? It is written. ఇది ఎలాగున వ్రాయబడి ఉన్నది. It is written. ఇది ఎలాగున వ్రాయబడి ఉన్నది. It is written. ఇదిగో ఇది ఎలా రాయబడింది. When you encounter sin. నీవు కూడా ఎప్పుడైనా పాపమును ఎదుర్కొన్నప్పుడు. You say it is written, I am the righteousness of God by the blood of Jesus. సాతానుడు కొల నీ మీద నేరం మోపుతో, ఏ పలానా తప్పు చేశావు కదా పలానా పాపం చేశావు కదా అని చెప్తే నువ్వేమనాలంటే, నేను దేవుని నీతి అగునట్లుగా యేసు నా కొరకు పాపమయ్యాడు, ఆయన రక్తాన్ని బట్టి నేను దేవుని నీతి అని నువ్వు ఒప్పుకోవాలంతే. హల్లెలూయా, అంతే ఫినిష్. హల్లెలూయా, దట్స్ ఇట్. అంతేనండి, దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఇదండి దేవుని యొక్క మంచితనం. లేకపోతే ఇది చేస్తే దేవుడు అది చేస్తాడు, ఇది చేస్తే మనం చేస్తే ఆయన చేస్తాడు, అది తెలిసిందే. మనం చేయకుండా చేయడమే అది మంచితనం చూపించుకున్నాడమ్మా. ఆమేన్. హల్లెలూయా, మనం ఏం చేయకుండానే ఆయన చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. When we were yet sinners, he died for the sins of man. Menkano papulama antadu gani aina manakoraku tana prananu pettadu. Indulo devuni yokka prema unnadi. This is goodness. He loves you. Aina ninnu premistunadu. He loves me. Aina nannu premistunadu. Aina he is crazy about us. Aina mana gurinchi pichi prema kaligina vaadai unnadu. That is the reason he died. Andu chethana aina siluvalo tana prananu pettadu. Aina that is a goodness. Idi aina yokka manchithanam. He is never after judging you. ఏంటి అంతసేపు చూసినా నీ మీద నేరం మోపుతూ ఇక్కడికి ఈ తీర్పు తీర్చా ఆ తీర్పు, నువ్వు ఇలా శిక్ష పడతావు నీకు అది శిక్ష పడతా, ఇది చెప్పే దేవుడు కాదు ఆయన. He wants to shower his love. ఆయన చేస్తే ఆయన ప్రేమ కొమ్మరించేస్తాడు నీ మీద. He wants to soak you in his love. ఆయన తన ప్రేమలో నిన్ను ముంచెత్తేయాలని కోరుతున్నాడు ఆయన. He wants to glorify and magnify you. ఆయన నిన్ను ఘనపరిచి మహిమపరచాలని ఇది ఆయన కోరుతూ ఉన్నాడు. That is his desire. అది ఆయన యొక్క కోరిక ఆశ. That is the real father. అది నిజమైన తండ్రి యొక్క ప్రేమ. దట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. అది ఆ తండ్రి యొక్క హృదయం అండి. ఈ రోజు నీ కొరకు దేర్ వాస్ ఎ పారబుల్. బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది కదా, లాస్ట్ సన్, తప్పిపోయిన కుమారుని గురించిన ఉపమానం. హి సెడ్ ఫాదర్ గివ్ మీ వాట్ దట్ బిలాంగ్స్ టు మీ. ఈ తప్పిపోయిన కుమారుడు రోజు తండ్రి దగ్గరికి వచ్చి అంటాడు, తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి అన్నాడు.
యూజువల్లీ ఇన్ దోస్ డేస్ వెన్ ద ఫాదర్ డైస్ సన్ గెట్స్ హిస్ పోర్షన్ సాధారణంగా ఆ రోజుల్లో ఎప్పుడైనా ఈవెన్ నౌ చట్ట ప్రకారం ఇప్పుడు కూడా ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాతనే ఆ ఆస్తి పిల్లలు పంచుకుంటారండి హి సెడ్ ఫర్ మీ యు ఆర్ డెడ్ ఐ నీడ్ మై మనీ కానీ చిన్న కొడుకు అలాగ అడిగాడంటే ఆడ ఉద్దేశం ఏంటంటే నువ్వు సచ్చినోడితో సమానం నాయన కనుక నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే నువ్వు బతుకుంటాను కానీ నువ్వు సచ్చినోడువే నాకు అన్నాడు ఆయన ఫాదర్ గేవ్ టు ఎల్డర్ సన్ అండ్ ది యంగర్ సన్ బోత్ ఆఫ్ దెమ్ ఆ తండ్రి మంచోడు అండి అందుచేత ఏం చేశాడంటే ఈ కొడుకు అడుగుతున్నాడని పెద్దోడు కూడా తనకు రావాల్సిన ఆస్తి పెద్దోడికి ఇచ్చాడు చిన్నోడికి ఇవ్వాల్సిన ఆస్తి చిన్నోడికి ఇచ్చాడు హిస్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్ తండ్రి ఎప్పుడు కూడా పక్షపాతి కాడండి అందరిని ఒకేలా చూస్తాడు ట్రీట్స్ ఎవరీవన్ ఈక్వల్లీ అందరిని కూడా ఒకేలా చూసేటువంటి తండ్రి ఆయన నౌ వాట్ హ్యాపెండ్ ఏం జరిగింది హి వెంట్ దేర్ హి స్పెండ్ ఆల్ దట్ మనీ హి హాస్ వేడు తన ఆస్తిని అంతా తీసుకున్నాడు దేశానికి దూరదేశానికి వెళ్ళాడు ఉన్నదంతా పాడు చేసుకున్నాడు there was a famine ఇలాగా అక్కడ కరువు వచ్చింది and then he was beginning in he was in want of food వాడికి ఆహారం లేకుండా ఇబ్బంది పడసాగి ఉన్నాడు he was working with this Luke's 15 లూకా సువార్త 15వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే from weight when we read he said he was feeding swine అక్కడ ఏంటంటే ఇతడు పందులు తినే పొట్టు పందులు మేపుతూ ఆ పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు ఆకలేసిపోయి even that they did not give అది కూడా ఎవరో వాడికి ఇవ్వలేదంటండి then he came to his senses అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది at my father's house వాడు అంటాడు కదా నా తండ్రి ఎంత servants సేవకులు they have food వాళ్ళకి ఫుడ్ బాగా ఉంది I will go కనుక నేను ఇంటికి వెళ్తాను అనుకున్నాడు సీ వాట్ మేడ్ హిమ్ టర్న్ బ్యాక్ టు ద ఫాదర్ ఇస్ ఫుడ్ ఏం జాగ్రత్తగా గమనించండి వీడికి ఆ తండ్రి ఇంటికి వెళ్ళడానికి వాడికి కారణం ఏంటంటే ఆ తండ్రి ఇంట్లో సర్వెంట్లకు కూడా కావలసినంత ఫుడ్ దొరుకుతుంది అని అనుకున్నాడు వీడు అట్లీస్ట్ ఫుడ్ తింటే బతుకుంటాను లేకపోతే ఇక్కడ ఉంటే చచ్చిపోతానని ఫుడ్ కోసం ఫుడ్ అని లేచి ఇప్పుడు తండ్రితో చెప్తాను తండ్రి నీకు నేను నీకును పరలోక విరోధంగా పాపం చేశానని అప్పుడు అంటాడు ఫస్ట్ ఫుడ్ మన మనుషులు ఏమనుకుంటారంటే అరే నిజంగా పశ్చాత్తాప పొందారేమో పశ్చాత్తాప పొందాలి అంత ఓవర్ యాక్షన్ అదంతా ఇట్స్ ఆల్ ఓవర్ యాక్షన్ వాడు పశ్చాత్తాపం ఫుడ్ కోసమేనండి ఫుడ్ కోసం ఫుడ్ ఇలా తండ్రికి చెప్పాలి కదా కన్విన్సింగ్ చెప్పాలి తండ్రి నేను తప్పు చేసిన అని ఫుడ్ కోసం అనమాట వస్తున్నాడు యాజ్ హి వాస్ కమింగ్ బ్యాక్ వాడు తిరిగి వస్తున్నాడు ఇరా ఫాదర్ సా హిమ్ ఫార్ ఆఫ్ దూరం నుండి వానక తండ్రి చూచి దిస్ ఇస్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ ఫాదర్ ఎక్కడండి మన తండ్రి ఆ తండ్రి దేవుని యొక్క మంచితనం కనబడుతుంది ఆ తండ్రి యొక్క ప్రేమ కనబడుతున్నటువంటిది హి కేమ్ రన్నింగ్ వాడు ఇంకా దూరం ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను వచ్చి ముద్దు పెట్టుకున్నాడండి పందుల దగ్గర పనిచేస్తూ కంపు కొట్టుకుంటాడు అయినా కౌగిలించుకున్నాడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు యునో వాట్ హి వాస్ రిపీటింగ్ హిస్ రిహార్సల్ అక్కడ ఏమైతే చెప్పాలని అనుకున్నాడో అతను ప్రాక్టీస్ చేసిందంతా ఇక్కడ చెప్తున్నాడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నందుకు యోగ్యుడను కాను అని నేను ఎందుకు ఏమవుతానంట నీ దాసులలో ఒకనిగా నన్ను చేసుకున్నాను మళ్ళీ ఫుడ్డే ఎప్పుడు ఫుడ్ ఉందని చెప్పేసి దాసుల్లో ఒకటిగా చేసుకోమన్నాడు అండి తండ్రి ఏమంటాడు అప్పుడు చూసి అయితే తండ్రి ఏమంటాడు తన దాసులను చూసి ఏమని చెప్పాడా ప్రశస్త వస్త్రము డిడ్ ఫాదర్ కండెమ్ హిమ్ ఏమండి ఆ తండ్రి అతను చూసి ఒరే నువ్వు ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ తిరిగి వచ్చావురా ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి హల్లెలూయా ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పాను హల్లెలూయా హల్లెలూయా వాట్ డిడ్ హి సే ఏమన్నాడండి బ్రింగ్ హిమ్ ద బెస్ట్ మంచి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెండి బెస్ట్ రోబ్ మంచి వస్త్రం ప్రశస్తమైన వస్త్రం యు నో వెన్ యు గో టు ఫాదర్ ఏమండి తండ్రి దగ్గరికి వెళ్తే హి విల్ గివ్ ఎంత తప్పు చేసినా ఒకటి నీతి వస్త్రం కప్తా అంట మనకి హల్లెలూయా హల్లెలూయా హి సెడ్ మై సన్ యు ఆర్ రైచియస్ యు నో నా కుమారుడా నీవు నీతిమంతుడు నాయనా అని నీతి వస్త్రాన్ని కప్పేస్తాడు యు ఆర్ మై సన్ నీవు నా కుమారుడివే అంటున్నాడు ఆయన జీసస్ పేడ్ ద ప్రైస్ ఫర్ యు యేసు క్రీస్తు వారు నీ కొరకే వెళ్ళని చెల్లించి ఉన్నాడు హి లవ్స్ యు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది కదా బా ధైర్యం అండి ఇదే మనకి అమ్మా సగం భారం తీసిపోయబడింది హీ మస్ట్ హావ్ బ్రోకెన్ దట్ యోక్ అతని మీద ఉన్నటువంటి కాడి విరిగిపోయింది అప్పటికే మీ మీద కాడి కూడా విరిగిందా లేదా ఈ రోజు విరిగిపోయిందండి సువార్త ఎర్రగొట్టేస్తుంది అది దట్స్ ఎ గుడ్ న్యూస్ ఇది సువార్త అండి ఏమంటే ప్రేయర్ చేసి కాడి విరగొట్టి అరే బాబు సత్యము ద ట్రూత్ బ్రేక్స్ ద యోక్ యు సీ సత్యమే ఆ కాడిని విరగొడుతున్నాడు స్వతంత్రంగా హల్లెలూయా హల్లెలూయా
ఆయన మనల్ని విడువడు ఎడబాయడమ్మా. ఆమేన్. దేవా మాతో ఉండు, మాతో మాతో ఉండి నడిపించండి అంటాడు. ఆయన అంటాడు, బాబు నేను నీతోనే ఉన్నా, నమ్మయ్యా బాబు, నమ్మయ్యా నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తావు, నిన్ను విడువని ఎడబాయని నేను చెప్తున్నా కదా నీకు. జస్ట్ బిలీవ్ మీ, నన్ను నమ్ము అంటున్నాడు ఆయన. జస్ట్ బిలీవ్, ఐ యామ్ విత్ యు ఆల్ ద టైమ్. నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను కదా అంటున్నాడు ఆయన. తల్లినైనా నిన్ను మరుతునేమో గానీ నేను నిన్ను విడువను. ఆమేన్. హల్లెలూయా. దట్ ఇస్ ద లవ్. ఇది ఆయన యొక్క ప్రేమ. టు నో హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమను తెలుసుకోవాలంటే, విచ్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆ ప్రేమ, అది మనం అర్థం చేసుకోవాలి. యు కెనాట్ అండర్స్టాండ్, అర్థం చేసుకోలేమండి. లైఫ్ టైమ్, జీవిత కాలమంతా నువ్వు చదివినా అర్థం చేసుకోలేకపోవచ్చు నువ్వు. హిస్ ఐస్ ఆర్ అపాన్ యు రైట్ నౌ, ఆయన కన్నులు ఇప్పుడే నీ మీద ఉండి ఉన్నవి. వై? ఎందుకని? Because you are righteous. నీవు దేవుని నీతిగా అయ్యున్నావు. By the blood of Jesus. యేసు రక్తము చేత నువ్వు నీతిమంతునిగా తీర్చబడి ఉన్నావు. ఆయన నిన్ను కొన్నాడమ్మా. ఆమేన్. తన రక్తముతో నిన్ను కొన్నాడు. మనం ఈ గ్రౌండ్ కొన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఈ గ్రౌండ్ ఉట్టి వదిలేస్తామా? ఎవరు